everyone, namaste, welcome back to my channel, Deepu DJ Vision Collections. Ella unnarandi andaru baagunnara meelu evaraina kottaga na videos ni chustunnattlaite ventane mana channel ni subscribe chesesukondi alage na videos ni like cheyandi share cheyandi comment kuda cheseyandi. So, ee roju video lo mee andar kosam fresh flower wall decor chupinchabothunnanandi. So, chustunnaru kada shravana masam ki start ayipindi kadandi mee andarki helpful avutundani nenu illa chupistunnanu. Idu vachesi amma varini venakala manamu wall ki decoration chesukochu traditional ga untundi maavidi toranam laga. So, inka manamu material chusedama. So, ivenandi material. Nenu ikkada roses teesukunna red color roses. Chamantulu kuda teesukunnanandi yellow color vi. Mee daggara ee flowers available gunta avi vaatito meeru decorate chesukochu. This is 2-in-1 tape, gum untundi both sides. Adi pin machine, ivu vachesi 2 cardboards in round ga cut chesukunnanandi maavidaakulu. So chustunnaru kada inka manam process start chesiddamu. Andaru intlo cardboards untai kadandi vaatini round ga cut chesukundamu. Ee vidhanga shape anedi round ga undali. Inka maavidaakulni ee vidhanga center chusukoni place chesesi vaatini kadalakunda ee vidhanga pin kotteyalandi. So chustunnaru kada chaala easy. ఇలాగే మిగతా లీవ్స్ అన్నిటిని పిన్ చేసేద్దాము. ఈ పిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. ఇప్పుడు అన్ని లీవ్స్ ని ఇదే విధంగా మనము ఈ కార్డ్బోర్డ్ పీస్ కి పిన్ చేసేద్దాము రౌండ్ గా. సో చూస్తున్నారు కదా, సో మ్యాంగో లీవ్స్ కి కింద తొడాలు ఉంటాయి కదండి, అవి కట్ చేసేద్దాము కాడలు. ఈ విధంగా సర్కిల్ చుట్టూ రౌండ్ గా మనం పిన్ చేసేయాలి మ్యాంగో లీవ్స్ ని, మామిడి చెట్టు ఆకుల్ని. ఇప్పుడు 2-in-1 టేప్ తీసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ గా. మిడిల్ లో ఒక పెద్ద స్క్వేర్ పీస్ అనేది స్టిక్ చేస్తున్నానండి. చాలా ఈజీ అండి ఫ్లవర్ డెకరేషన్. సో శ్రావణ మాసానికి నేను ఈ విధంగా చేశాను. ఇంకా మూడో శ్రావణ శుక్రవారానికి మీరందరూ ఈ విధంగా చేసుకోవచ్చు. ఎవరన్నా వ్రతం చేసుకునే వాళ్ళు చాలా హెల్ప్ అవుతుందని నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడే. ఇప్పుడు నేను చామంతి పూని వెనకాల తొడం తీసేసి ఈ విధంగా స్టిక్ చేసేస్తున్నానండి. సో మొత్తం ఇదే విధంగా మనం ఫ్లవర్స్ అన్నింటినీ స్టిక్ చేసేయాలి. సో ఈ 2-in-1 టేప్కి పైన కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, అది తీసేసి మనం ఇంకా స్టిక్ చేసేసుకోవటమే ఫ్లవర్స్ని. ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ ని స్టిక్ చేసేసుకుందాము. నేను ఇక్కడ రోసెస్ అండ్ చామంతి పూలు వాడానండి. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే వాటిని వాడుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రోజ్ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, వాటిని కూడా ఫిల్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను లిల్లీ పూలతో ఫిల్ చేస్తున్నాను. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సో ఇంతేనండి, లిల్లీ ఫ్లవర్స్ ని కూడా నేను స్టిక్ చేసేసాను. చూసారా ఎంత బాగుందో, బొకేస్ లాగా ఉంటాయండి. మనం ఇంట్లోనే ట్రెడిషనల్ గా ఈ విధంగా బొకేస్ లాంటివి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాల్ కి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది, ట్రెడిషనల్ లుక్. నేనైతే వల్లక్ష్మి వ్రతానికి ఈ విధంగానే చేసి వాల్ కి డెకరేట్ చేశానండి. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి నాకు. అందరూ ఎలా చేశారని అడుగుతున్నారు చాలా మంది. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆల్రెడీ వీడియో షూట్ చేశాను. సో చూసారు కదా, ఇదే మా వల్లక్ష్మి వ్రతం పూజ. చూసారా ఎంత బాగుందో, వాల్ కి చక్కగా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుందండి. మీరు వినాయక చవితి కూడా ఇలానే పెట్టుకోవచ్చు. తప్పకుండా అందరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.